हेलो आल एंड वेलकम बैक टू यू क्लिक वीडियो मनम बॉक्स ऑफिस दग्गर फेल अयिना बेस्ट क्यारेक्टर मूवीस एवो चूद्दाम अप्पुडप्पुडु क्रिकेट लो इंडिया ओडिपोयिनप्पटिकी मनम कोह्ली बागा आडाडु कानी ओडिपोयाम अनि अंटुटाम क्रिकेट नु एलागैते टीम वर्क कावालो अलागे सिनिमा कूडा कावाली 24 फ्रेम्स बागुंटेने सिनिमा बागुंटुंदी ए ओक्क फ्रेम मिस अयिनप्पटिकी सिनिमा फेल अय्ये चांसेस एक्कुव उंटायि अला सिनिमा फेल अयिनप्पटिकी क्यारेक्टर्स जनालनु आकट्टुकुंटायि అలాంటి క్యారెక్టర్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. బెస్ట్ క్యారెక్టర్ నెంబర్ 1 విజయ్ దేవరకొండ ఫ్రమ్ నోటా. నోటా సినిమా ఎలా ఉన్నా విజయ్ దేవరకొండ మాత్రం ఎప్పటిలాగే చింపేశాడు. ఒక భయపడే కొడుకులాగా, ఒక రౌడీ సీఎం లాగా. అసలు విజయ్ యాక్టింగ్ అయితే పీక్స్ ఈ సినిమాలో. అంతకుముందు హిట్ అయిన గీతా గోవిందం, ట్యాక్సీ వాళ్ళ యాక్టింగ్ కన్నా నోటాలో విజయ్ చేసిన క్యారెక్టర్ మాత్రం ఎన్నో రెట్లు ఎక్కువ. మన రౌడీ సినిమా సక్సెస్ను పట్టించుకోకుండా ఇలానే తన క్యారెక్టర్స్ కంటిన్యూ చేయాలి. నెంబర్ 2 నాని క్యారెక్టర్ ఫ్రమ్ కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఫర్ నాని. కానీ ఒకటి మాత్రం పక్క, అప్పుడెప్పుడు ఒక న్యూస్ పేపర్లో నానిని నయా చిరంజీవి అంటే నేను అతిశయోక్తి అనుకున్నాను. కానీ ఈ సినిమాలో నాని కృష్ణ క్యారెక్టర్ చూశాక నయా మెగాస్టార్ అని చెప్పడంలో ఏమాత్రం తప్పులేదు అని అనిపిస్తుంది. ఆ రాయలసీమ యాస, దారిచుడు మామ సాంగ్ అండ్ కామెడీ టైమింగ్, ఇలా డైరెక్టర్ మేర్లపాక నాని క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఆ నాని దాన్ని కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ ఇయర్ నానికి అంతగా అచ్చు రాకపోయినా నాని మ్యాస్ క్యారెక్టర్లో నెక్స్ట్ మెగాస్టార్ అను నిరూపించాడు. నెంబర్ 3 ఆది పినిశెట్టి ఫ్రమ్ అజ్ఞాతవాసి. ఈ సినిమా మన ఇండస్ట్రీలో ఫస్ట్ మోస్ట్ డిసప్పాయింటింగ్ మూవీ. కానీ మూవీలో విలన్గా ఆది పినిశెట్టి మాత్రం అదరగొట్టేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ స్క్రీన్లో ఉన్నప్పుడు, ఆది పినిశెట్టి ఉన్నప్పుడు మాత్రం బాగా అనిపించింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, అనిరుద్ మ్యూజిక్ ఆది క్యారెక్టర్కు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. సరైనడులో విలన్గా మెప్పించాక మళ్ళీ అజ్ఞాతవాసిలో ఉనిక తనకు ఇచ్చిన క్యారెక్టర్కు చాలా జస్టిఫై చేశాడు. నెంబర్ 4 రాజా గౌతమ్స్ ఫ్రమ్ మను. మను సినిమా ఎలా ఉన్నా హీరో రాజా గౌతమ్ మను క్యారెక్టర్లు బాగా చేశాడు. పాపం సినిమా ఫెయిల్ అవడం వల్ల అంత పేరు రాలేదు, కానీ రాజా గౌతమ్ కెరియర్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇది. మను సినిమా ఎలా ఉన్నా హీరో రాజా గౌతమ్ మను క్యారెక్టర్లు చాలా బాగా చేశాడు. పాపం సినిమా ఫెయిల్ అవడం వల్ల అంత పేరు రాలేదు, కానీ రాజా గౌతమ్ కెరియర్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇది. ఇప్పుడు బ్లాక్ డ్రెస్లో ఉండే గౌతమ్ అతను ఒక డార్క్ సైడ్ను ఇష్టపడే క్యారెక్టర్లో ఎమోషన్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసే వాడిలా ఫైట్స్ అండ్ డైలాగ్స్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. యాక్టింగ్ అంటే భారీ డైలాగులు, కామెడీ సీక్వెన్స్లు కాదు, తక్కువ మాటలలో ఎక్కువ ఎక్స్ప్రెషన్స్తో కూడా చేయొచ్చు అని చూపించాడు. తనలో ఒక పొటెన్షియల్ నటుడు ఉన్నాడు అని నేర్పించాడు. అలాగే నెంబర్ 5 చాందినీ చౌదరి ఫ్రమ్ మను. మను మూవీలో రైటర్ నీలా క్యారెక్టర్ చాలా అందంగా రాశారు. సినిమా చూసినంతసేపు ఆ క్యారెక్టర్ మాయలో ఉండిపోతాం. మూవీలో వచ్చే రొమాంటిక్ సీన్స్లో మనం నీలా ప్రేమలో పడిపోతాం. అంత స్వచ్ఛంగా ఉంటుంది నీలా ప్రేమ. సినిమా ఎలా ఉన్నప్పటికీ నీలా క్యారెక్టర్కి చాందినీ చౌదరి 100% జస్టిఫై చేసింది. కాబోయే యాక్టర్ అలాంటి క్యారెక్టర్ చేసిందంటే చాలా గొప్ప విషయం. అందులో తెలుగమ్మాయి అవడం తనకు చాలా ప్లస్ పాయింట్ అయింది. మూవీలోని ఫీలింగ్స్ అన్నీ అర్థం చేసుకుని వాటిని ఎంత కావాలో అంత చూపించింది. చాలా క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ తెలుగు సినిమాలో గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ మూవీ రెస్పాన్స్ వల్ల తనకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఏదో సాంగ్స్ కోసం వచ్చి వెళ్ళే పాత్ర కాదు, అది సినిమా మొత్తం తన చుట్టూ తిరుగుతుంది. అంత క్యారెక్టర్ని చాలా డీసెంట్గా డీల్ చేసింది. మూవీ అయ్యాక కూడా అందరినీ తన మాయలో పడేటట్టు చేసింది. దానికి ఇండైరెక్ట్గా ఫణీంద్ర నర్శెట్టి రాసిన క్యారెక్టర్ అయితే, డైరెక్ట్గా చాందినీ చౌదరి యాక్టింగ్ వన్ ఆఫ్ ద హైలైట్ అయింది. సో ఈ 5 క్యారెక్టర్స్ అండి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవడం వల్ల ఆ క్యారెక్టర్కు అనుకున్న రికగ్నైజేషన్ రాలేదు. సో ఇలాంటివి చాలానే ఉన్నాయి. అవి మీకు ఏవైనా గుర్తుకు వస్తే కింద కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ యూ క్లిక్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫర్ మోర్ ఇన్ఫో ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.